విజయనగరం జిల్లా మండల టీడీపీ అధ్యక్షులు బొద్దుల నరసింహరావు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న తమ గ్రామ ప్రజలకు కోళ్లను కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా లాక్డౌన్ వల్ల తన గ్రామ ప్రజలు పట్టణ ప్రాంతానికి దూరంగా ఉండడం వల్ల కూరగాయలు చికెన్ వంటి వాటికి దూరమయ్యారని తెలిపారు. అయితే తమ గ్రామ ప్రజల కనీస అవసరాన్ని గుర్తించి ఇంటికో కోడి చెప్పున 1200 కోళ్లు, ఇంటికి 6 చెప్పున 6000 కోడిగుడ్లు, 4 రకాల కూరగాయలు పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా గ్రామంలో ఇప్పటికీ తన సొంత ఖర్చులతో 2 సార్లు శానిటేషన్ కార్యక్రమం నిర్వహించి రసాయనాలు స్ప్రే చేయించినట్లు తెలిపారు. కరోనా జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి నేటికి 15 రోజులు అయ్యింది. దీన్ని చూసుకుంటే జనం అందరూ కలిపి, ప్రజలందరూ కలిపి తెల్లవారితే విజయనగరంకి వెళ్ళి పనిచేసుకునే గ్రామస్తులు, మా గ్రామస్తులు అందరూ కలిపి, విలేజ్లు అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అన్నం తినడానికి ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే, ఏ కరోనా చేసుకోవడానికి ఇబ్బందిగా పరిస్థితుంటే ఇది ఆలోచించి మా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక పూట తింటే ఒక పూట కూర సరైన పచ్చిమిరపకాయలు తినడానికి కూడా ఆశకరమైన పరిస్థితుల్లో ఎక్కడ కాయలు కొనకెళ్తే కర్ఫ్యూ, ఎక్కడ పోలీసులు కానీ వ్యవహారం పెడుతున్నారు. ఆ టైంకి వెళ్ళాక చేయలేక ఇబ్బంది పడుతుంటే అది చూసి మా గ్రామ ప్రజలైనా శుభ్రంగా ఉండాలని ఆలోచనతో కొన్ని రోజులైనా ఫిల్ చేస్తానని చెప్పి ఒక కోడి, బంగాళదుంపలు, అలాగే ఉల్లిపాయలు, టమాటా పళ్ళు, వంకాయలు అన్నీ కలిపి ఒక ప్యాకింగ్ చేసి ప్రతి గ్రామ గుడ్లు ఒక ఇంటింటికి ఒక 5 గుడ్లు ఇచ్చే ఒక 5-6 రోజుల వరకైనా కొద్దిగా ఈ మధ్యలో ఉన్న కార్యక్రమానికి కొద్ది 4 రోజులు అయినా సరే శుభ్రంగా భోజనం చేస్తే ఉద్దేశంతో మా గ్రామ ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని ఇళ్ళకి కూడా రాజకీయానికి దీనికి సంబంధం లేకుండా ఎక్కడ కూడా ఈ ఓ పశు కవర్లు అని చెప్పి ఓ పశు అట్లే తినడం అలాంటి పద్ధతి పెట్టకుండా మన గ్రామస్తులందరూ కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ మంచిగా భోజనం ఆలోచనతో ఈ కార్యక్రమం చేశాం.